హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అక్కీతో మాట్లాడుతూ ఇలా అంటాడు కదా మీరు హ్యాపీగా బోన్ చేసి పడుకోండి మేము వచ్చేస్తాం ఉదయాన్నే అని అంటూ ఆర్య చెప్తే అప్పుడు అక్కి ఓకే అని అంటుంది అలా అనేసరికి ఓకే బాయ్ గుడ్ నైట్ నువ్వేం కంగారు పడుగు మేము వచ్చేస్తాం ఓకేనా బాయ్ అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి అక్కి గుడ్ నైట్ చెప్పి చాలా హ్యాపీగా లోపలికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆర్య ఇలా అంటాడు అయిపోయింది కదా పడుకోండి ఉదయాన్నే మన మనం వెళ్ళిపోవాలి అని అనేసరికి అను ఇలా అంటుంది మీరు సరిగ్గా కళ్ళు మూసుకొని పడుకుంటేనే కదా ఆ నోరు మూసుకుంటే ఇంకా మేము ప్రశాంతంగా పడుకుంటాం అనేసి అను అంటే ఇంకా అప్పుడే ఆర్య ఆ ఇప్పుడు చూడండి ఎంత కాముగా పడుకుంటానో అని బోర్లా పడుకుంటాడు ఆర్య ఇక అందరూ పడుకోనరా అని అంటూ బోర్లా పడుకుంటాడు అందరూ అలా పడుకుంటారు ఇక అప్పుడే ఒక్కసారిగా గౌరీ గారు అని అంటూ తను చున్ని ఇలా పరదలా వేస్తుంది కదా అది లేపి ఇలా అంటాడు గౌరీ గారు అని అంటే ఏంటి మళ్ళీ అని అంటూ అను అంటుంది అలా అనేసరికి అదే అండి ఇప్పుడు మనం అసలే ఊరి బయట ఉన్నాము అది ఎక్కడ ఉన్నామో కూడా తెలియని ప్లేస్లో ఉన్నాము అసలు బాగుందో లేదో కూడా తెలియదు అంటే పాములు జర్రలు తేళ్ళు ఇలాంటివి పాకుతాయి అన్నమాట మట్టిలో కదా అందుకే జాగ్రత్తగా పడుకోమని చెప్తున్నా అలాగే ఒంటి మీద బంగారం ఏమైనా ఉంటే జాగ్రత్తగా దాచిపెట్టుకోండి ఎందుకంటే ఊర్లో దొంగలు కూడా వస్తారు అని చెప్తూ ఉంటే ఇదేంటండి మీరు అనవసరంగా నన్ను భయపెట్టిస్తున్నారు ఏదో ధైర్యం చెప్పాల్సింది పోయి ఇంకా భయపడతారా అని అను అంటుంది అలా అనేసరికి ఆర్య నవ్వుతూ సరే సరే పడుకోండి అని పడుకుంటారు అలా వాళ్ళు నిద్రపోతారు ఆ తర్వాత అక్కి టెన్షన్ పడుతూ ఇంకా అటు ఇటు తిరుగుతూ ఆర్యతో మాట్లాడిన మాటలతో ఆనందంతో చూస్తూ ఉంటుంది అప్పుడే సండే వస్తాడు ఏంటకి ఏంటి ఇంకా నిద్రపోలేదా అని అంటూ ఎక్కడి దాకా వచ్చారంట వాళ్ళు అంటే ఇక్కడే ఊరి బయట ఉన్నారంట ఇంకా దగ్గరలో ఉన్నామని చెప్పారు నేను వెహికల్ పంపిస్తానన్నా వద్దని చెప్పారు వాళ్ళే వచ్చేస్తానన్నారు అంటే ఓ నీ సర్ప్రైజ్ కోసం ఉదయం వరకు వెయిట్ చేయాలి అనమాట అని అంటూ సెండే అంటాడు అలా అనేసరికి అవును అని చెప్పి అక్కి అంటుంది ఇక అప్పుడే ఆ బాయి వచ్చి నేను కూడా వెయిట్ చేయాలన్నమాట అనేసి అంటే అవును అక్కి ఆ బాయ్ తన సర్ప్రైజ్ చూపించేదాకా అందరం వెయిట్ చేయాల్సిందే అని జెండే అంటాడు ఇక రాకేష్ చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు నేను ఇప్పుడు వాళ్ళని ఊరికే వదిలిపెట్టను అక్కి నువ్వు చాలా సంతోషపడుతున్నావు కదా మీ అమ్మ నాన్నని అందరినీ కలపాలి అని చెప్పేసి అది ఇంత దాకా నేను రానివ్వను కదా అని రాకేష్ సీరియస్గా వాళ్ళని చూస్తూ అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు ఆ బాయ్ రాకేష్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడంతో అప్పుడు రాకేష్ ఏం లేదు ఊరు చూద్దామని వెళ్తున్నా అని అంటే అప్పుడే ఆ బాయ్ అంటాడు అయితే నేను వస్తాను పదా అని అంటాడు అప్పుడు రాకేష్ వస్తే ఎలా రా మీ అమ్మ నన్ను చూసేస్తావు కదా వాళ్ళు ఇక్కడికి రాకముందే వాళ్ళని లేపిద్దామని నేను ప్లాన్ చేస్తుంటే నువ్వు నా వెంట తోకల వస్తానంటావేంటి అని మనసులో అనుకుంటూ నో నో అబ్బాయి అని అంటూ కంగారు పడుతూ నేను ఒక్కనే వెళ్ళి చూసేసి వస్తా అంటే అదేంటి నేనెందుకు రాకూడదు అంటే నువ్వేదో ఇంపార్టెంట్ కాల్ మాట్లాడాలి అని చెప్పావు కదా అందుకే నువ్వు ఆ కాల్ మాట్లాడుకో నేను వెళ్ళేసి వస్తాను అని అంటూ రాకేష్ అంటాడు ఓహ్ మర్చిపోయాను అవును చాలా ఇంపార్టెంట్ ఫోన్ ఒకటి మాట్లాడాలి సరే నువ్వు వెళ్ళి రాకేష్ అని అంటూ ఉంటే అయినా ఇప్పుడు నువ్వు వెళ్ళడం అవసరమా అని అంటూ జెండే అంటే ఊరు కదా కొత్త తెలుసుకుందామని అని అంటే ఓ రాకేష్ గారికి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉంటుందన్నమాట అని అంటూ జెండే అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే రాకే రాకేష్ ఇలా అంటాడు అవును మరి కొత్త విషయాలు తెలుసుకోవాలి కదా ఊర్లో మొత్తం తిరిగేసి వస్తా అంటే అయితే నేను వస్తా పదా అని ఏంటో జెండే అంటాడు అలా అంటే మీరెందుకు మీరు అవసరం లేదు నేను ఒక్కడిని వెళ్తాను అని ఏంటో అనేస్తాడు నీ కొత్త కదా ఎలా వెళ్తావు అని ఏంటో జెండే అంటాడు నేను వస్తాను పదా అంటే నో 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 ఏమీ అక్కర్లేదు మీరు ఏజ్ అయిపోయారు మీరు ముసలివాళ్ళు అయిపోతున్నారు కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకొని ఇంట్లోనే ఉండండి అని రాకేష్ అంటాడు అలా అనేసరికి జెండే నవ్వుకుంటూ అలా చూస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఇంట్లో నుంచి రాకేష్ బయటికి వచ్చేస్తాడు వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి వాళ్ళని చంపేయాలి అని అనుకుంటూ రాకేష్ బయటికి వచ్చేస్తాడు ఆర్య అను వాళ్ళంతా పడుకొని ఉంటారు అంతలో రాకేష్ రౌడీల దగ్గరికి వచ్చేస్తారు వాళ్ళ దగ్గరికి వచ్చి రే ఎక్కడ రావాలి అని అనేసరికి అదిగో అన్న అక్కడే పడుకున్నారు ప్రశాంతంగా అందరూ డీప్ స్లీప్లో ఉన్నారు నువ్వు ఏమైనా చేయాలి అనుకుంటే ఇప్పుడు వాళ్ళని చంపినా కూడా వాళ్ళకి తెలియదు అని ఏంటో చెప్తాడు వాళ్ళ ఫ్రెండ్ చెప్పేసరికి ఇక అప్పుడే రాకేష్తో ఇలా అంటారు వాళ్ళు అవును అన్న నువ్వెందుకు వెళ్ళి వాళ్ళని చంపటం మాకు చెప్తే మేమే చంపేస్తాం కదా అని అంటారు ఇక అప్పుడు రాకేష్ అంటాడు నో నేనే నేను నా చేతులతో వాళ్ళని చంపాలి అని అంటాడు అలా అనేసరికి అయితే సరే అన్న అనేసి ఇంకా వాళ్ళు అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు ఇక ఆను ఆర్య వీరంతా పడుకుంటారు కదా రాకేష్ అలా వస్తూ ఇంకా సీరియస్గా ఒక రాడ్ తీసుకొని కార్లో నుంచి ఆ రాడ్ తీసుకొని బయటికి వచ్చేస్తాడు వచ్చి ఆర్యని చూస్తాడు చూసి ఇంకా వెంటనే మళ్ళీ ఆ రౌడీల దగ్గరికి వచ్చి చెప్తాడు ఇంకా నేను వాడిని వేసేస్తాను ఆలోపు వాళ్ళ బ్రదర్స్ ఎవరైనా లేస్తే మీరు వచ్చి హెల్ప్ చేయాలి అని అంటే సరే సరే అన్న అని అంటూ వాళ్ళు మాట్లాడుకుంటారు ఆ తర్వాత రాకేష్ అక్కడికి వచ్చేస్తాడు వచ్చిన తర్వాత సీరియస్గా అలా చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే అక్కడే పడుకుంటారు కదా ఆర్య వైపు చూస్తూ రే ఆర్యవర్ధన్ నిన్ను మా నాన్న చంపేశాడు ఆయన నువ్వు మళ్ళీ పుట్టావు నీ ప్రేమని బతికించుకోవాలని చూస్తున్నావు మీ ప్రేమని నేను బతకనివ్వను చంపేస్తాను అనేసి రాట్ తీసుకొని ఇలా ఆర్యని గుచ్చబోతాడు ఇక అప్పుడే ఆర్య తమ్ముడు పెద్దోడు చెయ్యి వేస్తాడు అలా పడుకున్న దగ్గరే చెయ్యి వేయడంతో ఆగిపోతాడు అలా ఆగిపోయి సైలెంట్గా మళ్ళీ చూస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళు అటు ఇటు తిరిగి మసులుతో పడుకుంటే అప్పుడు మళ్ళీ ఇంకా ఆర్యని ఇలా కొడదామని చెప్పి రాట్ని గట్టిగా పైకెత్తుతాడు అలా ఎత్తేసరికి ఇక్కడ రాజనందిని ఫోటో అలాగే ఆ కర్టన్స్ కదులుతూ ఉండటం అది చూపిస్తారు అప్పుడే ఇక్కడ రాజనందిని వచ్చి ఇతన్ని కొట్టిన కొట్టడానికి వచ్చినట్టుగా చూపిస్తారు అతను రాకేష్ ఆర్యని కొట్టడం కోసం రాడ్ని గట్టిగా పైకెత్తుతాడు అలా ఎత్తి ఇలా దించేలోపే ఇంకా ఎవరు పట్టుకున్న అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటే పక్కనే పడుకున్న ఆను సీరియస్గా అలా కళ్ళు అలాగే పెద్దగా చేసి చూస్తూ ఇలా రాడ్ని పట్టుకుంటుంది కదా ఇంకా రాడ్ అలా పట్టుకునేసరికి ఎవరు పట్టుకున్నారని ఇలా చూస్తే గౌరీ గౌరీ పట్టుకుంది ఏంటి అని అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆ రాకెట్ రాకేష్ ఎంత విడిపించడానికి చూసినా సరే గట్టిగా ఇలా విసిరేస్తుంది ఇంకా అను అలా విసిరేస్తే రాకేష్ ఇలా వదిలించుకోవటానికి చాలా ట్రై చేస్తాడు అయినా సరే వదలకుండా ఆ రాడ్ని పట్టుకోవటంతో పైకి లేచి ఆను చాలా సీరియస్గా రాడ్ పట్టుకొని రాడ్ని రాకేష్ కేసి ఇలా దూరంగా తోసేస్తూ ఇలా అంటూ ఉంటుంది ఏంటి నువ్వు నువ్వు నా మీదకి వస్తావా నా మీద చెయ్యి చేసుకుంటావా నా ఆర్యవర్ధన్ నా ఆర్య మీదే చెయ్యి చేసుకుంటావా నా జోలికి వచ్చిన ఊరుకుంటాను కానీ నా ఆర్య జోలికి వస్తే ఊరుకోను నా ఆర్య నా ఆర్య అంటే నా ప్రాణం నా ప్రాణాన్ని నువ్వేదో చేయడానికి వస్తావా నేను చంపుతాను అనేసి చాలా సీరియస్గా ఇంకా రాజనందిని ఉంటుంది కదా తనలోపు అలా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అదే రాడ్ని తీసుకొని రాకేష్ గుండెల్లో గుచ్చేస్తుంది గుచ్చేసి ఇంకా అలా వెనక్కి వెనక్కి తోసుకుంటూ వెళ్తూ ఉంటే రాకేష్ తప్పించుకొని పారిపోతాడు ఆ రకంగా ఇంకా రాకేష్ అక్కడ నుంచి పారిపోతాడు కదా ఇక అను మళ్ళీ ఏం తెలియనట్టుగా వచ్చి పడుకుంటారు ఇక ఉదయం అయిపోతుంది ఇక ఉదయం అయిన తర్వాత ఒక్కసారిగా అందరూ ఇలా పడుకొని ఇల్లు మెలకు వచ్చేస్తూ ఉంటుంది ఆ తర్వాత రాకేష్ ఇక్కడేమో ఇంటికి వచ్చేస్తాడు కదా అద్దంలో చూసుకుంటూ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఆ గౌరీ అంటే అలా నాకు అడ్డుపడింది కొంచెం అయి ఉంటే అయిపోయేది ఆ గౌరీ అడ్డుపడటం వల్లే ఈరోజు మళ్ళీ ప్రాణాలతో బయటపడ్డాడు ఆర్యవర్ధన్ ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ ఇంకా సీరియస్గా రాకేష్ అద్దంలో చూసుకుంటూ ఉంటాడు ఆ బాయ్ సడన్గా వచ్చి చూసేసరికి అద్దంలో రాకేష్కి గుండె మీద అయినా గాయం చూస్తాడు చూసి షాక్ అయిపోతాడు ఏంట్రా ఏమైంది ఏమైంది అనేసి ఆ బాయ్ వచ్చి రాకేష్ని షర్ట్ విప్పి చూస్తాడు చూసేసరికి రాకేష్ ఏమైంది అని గట్టిగా అరవటంతో ఇంకా సౌండ్ చేయొద్దు గట్టిగా అరవద్దు అని అంటూ బతిమాలతూ ఉంటాడు అసలు ఏమైందో చెప్తావా అని అంటే ఇంకా ఏం లేదు నేను రాత్రి వెళ్ళాను కదా వేరే కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళతో పాటు నేను అక్కడ దాకా వెళ్ళాను వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే బైక్ స్కిడ్ అయిపోయి పడ్డాను అది ఇక్కడ గుచ్చుకుంది అందుకే ఈ విషయం గురించి ఎవరికి చెప్పొద్దు అయి ఎవరికి ఎందుకు చెప్పొద్దు పదా నీకు హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం అని అంటే లేదు లేదు అబ్బాయి అందరూ నేను రాలేను ఎందుకంటే మీ ఫ్యామిలీ ఇక్కడ సంతోషంగా గడపాలని వస్తే నేను ఇలా డిస్టర్బ్ చేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ప్లీజ్ ఎవరికి చెప్పొద్దు ఒట్టే అని అంటూ ఒట్టే పిచ్చుకుంటాడు ఆ సైలెంట్ అయిపోతాడు ఎందుకంటే జెండాకి తెలిస్తే బయట పడిపోతుంది కాబట్టి చెప్పకుండా ఆ బాయిని మేనేజ్ చేసేస్తాడు ఇక అప్పుడే ఆ బాయిని తీసు ఆబాయి రాకేష్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటే ఎవరికి చెప్పవు కదా అంటే ఎవరికి చెప్పను పదా అని ఒట్టు వేసి మరీ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇంకా బయటికి వస్తూ ఉండగానే సండే అడుగుతాడు ఎక్కడికి రాకేష్ ఆ ఎక్కడికి అని అడగగానే అది అది అని అంటూ తడపడిపోతూ ఉంటాడు ఏంటి ఇలా అయిపోతున్నావు అని అంటూ అడిగితే అది రాకేష్ అదే బయటికి వెళ్ళాడు కదా ఊరు చూస్తా అని అని ఆ బాయ్ ఏదో కవర్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే జెండెని కవర్ చేసి ఆ బాయ్ రాకేష్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్కి ఏమో ఆదృతగా వాళ్ళ అమ్మ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఇక్కడేమో ఆర్య వాళ్ళు పడుకొని ఉంటారు కదా అప్పుడు చిన్నోడికి మెలకు వచ్చేస్తుంది సడన్గా లేచి అలా చూస్తాడు చూసి షాక్ అయిపోతాడు అప్పుడు ఆను ఆను గుండెల మీద ఆ ఆర్య గుండెల మీద ఆను పడుకొని నిద్రపోతూ ఉంటుంది అది చూసి షాక్ అయిపోయి పెద్దోడ్ని చిన్నోడు లేపుతాడు రే లేవరా లేవు అని అంటూ చూపించేసరికి అక్కడ ఆను ఆర్య మీద పడుకొని ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఆ తర్వాత ఇక సంధ్య లేచి చిన్నోడు పెద్దోడు ఇద్దరు ఉంటే వాళ్ళని చూసి గుడ్ మార్నింగ్ అని అంటుంది అలా అనేసరికి వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే సంధ్య లేచి చూస్తుంది చూసి అయ్యో అక్కేంటి ఇలా పడుకుంది అని ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే అతను చాలా కంగారు పడుతూ ఏం చేయాలో అర్థం కాక శ్రావణి లే శ్రావణి లే అని అంటే ఇంకా అప్పుడు శ్రావణి కూడా లేచి చూస్తుంది ఏమైందే కాఫీ కావాలి అని అంటే కాఫీనా ఒకసారి చూడాలా అని అంటే అప్పుడు సంధ్య చూస్తుంది చూసేసరికి ఒక్కసారిగా నలుగురు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్కకి అంటే ఇలా అయింది రాత్రేమో అంత కూడా పడ్డారు ఇప్పుడేంటి మళ్ళీ ఇలా పడుకున్నారు అని అంటూ ఉంటే నాకు అదే అర్థం కావట్లేదు లేపుతామా అని అంటూ ఉంటే వద్దు వద్దు అని అనే కాసేపు అని సంధ్య అంటే చూసేది సినిమా నయమన్నా అని అంటూ ఉంటే లేపకండి వాళ్ళు పడుకొని అని అంటూ ఇంకా చిన్నోడు పెద్దోడు కూడా అంటాడు ఏంటి లేపకుండా ఉండేది అని అంటూ అక్క అక్క లేఅ అని అంటే ఏంటే అప్పుడే లేపుతున్నారు నన్ను అని అను అంటుంది అప్పుడు నా తల కింద తిండెవరే సరే ఇంత మెత్తగా ఉంది హాయిగా ఉంది అని అంటూ అను అని అది ఎందుకండి మా నాన్న మా అన్నయ్య గుండె అని అంటాడు చిన్నోడు అలా అనేసరికి ఒక్కసారిగా అను లేచి భయపడి అలా చూస్తూ ఉంటుంది నేనేంటి అని అని అంటూ శంకర్ గారు శంకర్ గారు అని గట్టిగా అరవటంతో ఆర్యలేచి ఏంటి గౌరీ గారు ఎందుకు అరుస్తున్నారు అంటే నా తల కింద ఎవరు తెచ్చి నీ గుండెను పెట్టారు అని అంటూ అరవటంతో అదే ప్రశ్న అండి నీ తల కింద నా గుండె పెట్టడం ఏంటి అని సీరియస్గా అంటూ ఉంటాడు మీ వల్లే మీ వల్లే చూసే అని అంటూ అరుస్తూ ఉంటే ఇస్తానండి మరో నేనేం చేయలేదు కదా అని ఆర్య అంటూ ఉంటాడు అప్పుడు ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ స్టార్ట్ అయిపోతుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది